ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్. హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ సెక్షన్లో ఒక టాపిక్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ టాపికే నెంబర్ సిరీస్. ఒక రకంగా చెప్పాలంటే ఈ నెంబర్ సిరీస్ డేంజరస్ టాపిక్ అని కూడా చెప్పచ్చు. ఎందుకు డేంజరస్ టాపిక్ అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ వీడియో పాజ్ చేసి వీలైతే దీని ఆన్సర్ చెప్పడానికి నాకు ట్రై చేయండి. మీరు ఈ క్వశ్చన్ ట్రై చేయండి అని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఖచ్చితంగా నాకు రాదని వదిలేరు. ట్రై చేస్తారు అంటే ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుంటారు, తర్వాత మల్టిప్లై చేస్తారు, అలా డిఫరెంట్ వేస్లో దాని ఆన్సర్ రావడానికి ట్రై చేస్తుంటారు. సో ఆ సిచ్యువేషన్లో ఎంత టైం తీసుకుంటున్నాము అని కూడా ఆలోచించాం. అది 30 సెకండ్స్ పడుతుందా, 1 మినిట్ పడుతుందా, 2 మినిట్స్ పడుతుందా ఆలోచించాం. ఖచ్చితంగా దాని ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. అంటే మనకు తెలియకుండానే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫైనల్గా ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు. జనరల్గా మనకి ఒక క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ రాదు అనుకుంటే ఇమీడియట్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం. అక్కడ ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మనకు టైం వేస్తాలే కాదు. ఇక్కడ మనకి టైం స్పెండ్ చేస్తాము, బట్ ఫైనల్గా ఆన్సర్ వస్తుందో రాదని తెలియదు. సో అందుకే దీన్ని డేంజరస్ కాన్సెప్ట్ అని కూడా అంటారు. సో మనకి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 5 క్వశ్చన్లో ఒక 1-2 క్వశ్చన్స్ కొంతవరకు మనం చేయగలుగుతాం, బట్ మిగతా క్వశ్చన్స్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ క్వశ్చన్ చూడగానే అదే లాజిక్ ఉంటుందని ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే మనకి కొన్ని ట్రిక్స్ చెప్తాను. అంటే క్వశ్చన్ చూడగానే మనం డైరెక్ట్గా ఆన్సర్స్ ఈజీగా ఎలా ఆన్సర్ చేయొచ్చు అన్నది మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. మనకి ఎస్బీఐ ఆ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని తీసుకొని మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో వీటి డిస్కస్ చేసే ముందు నాకు ఎస్బీఐ క్లర్క్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు ఆర్ఎస్బీఐ ఎడ్యుకేషన్లో మీకు అవైలబుల్గా ఉంది. అది కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు, కేవలం 999కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో క్లాసెస్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ నేనే డిస్కస్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్తో పాటు షార్ట్ కట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకి డైలీ టెస్ట్లు అంటే టాపిక్ వైజ్ ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్లు, మాక్ ఎగ్జామ్స్. అంటే మీకు బయట ఈ కోర్సు 15,000 to 20,000 ఉన్న కోర్సు కేవలం 999కే మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సు కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు. సో దాని ద్వారా మీకు కోర్సు బై చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్. సో ఇక టాపిక్లోకి వెళ్తామండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా అనేది మీకు చిన్న ట్రిక్ చెప్తాను. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక 2 మినిట్స్ మీరు ఇది అండర్స్టాండ్ చేసుకుంటే ఈ నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ చాలా ఈజీగా చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒక మీరు నెంబర్ సిరీస్లో క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆ సిరీస్ ఏదైతే ఉందో అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా కన్ఫర్మ్ చేసుకోండి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అది మోడ్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుంది చూసుకోండి. మోడ్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతే జనరల్గా ఛాన్సెస్ మల్టిప్లికేషన్స్లో ఉంటాయి. స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అయితే ఛాన్సెస్ జనరల్గా అడిషన్లో ఉంటుంది. అలాగే ఒక సిరీస్ మనకి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే మోడ్ డిఫరెన్స్తో డిక్రీజ్ అవుతే ఛాన్సెస్ డివిజన్లో ఉంటుంది. స్మాల్ డిఫరెన్స్తో డిక్రీజ్ అవుతే మనకి ఛాన్సెస్ సబ్ట్రాక్షన్లో ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మోర్ డిఫరెన్స్ అంటే ఏంటి, స్మాల్ డిఫరెన్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా మీరు క్వశ్చన్ చూడగానే మీరు ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేయాల్సింది అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా. 30, 10, 31, 94 అలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు నెక్స్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది మోర్ డిఫరెన్స్తో ఉందా స్మాల్ డిఫరెన్స్లో ఉందా. అంటే ఎలా తెలుస్తుంది, కంపేర్ టు ప్రీవియస్ నెంబర్ అంటే ముందు నెంబర్తో పోల్చుకుంటే. ఇందులో ప్రీవియస్ నెంబర్ ఏంటి, ఇది ఇది ప్రీవియస్ నెంబర్, ఇది నెక్స్ట్ నెంబర్. ఓకే, కంపేర్ టు ప్రీవియస్ నెంబర్ నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది 2 టైమ్స్ కానీ 2 టైమ్స్ కంటే ఎక్కువ కానీ 2 టైమ్స్కి దగ్గరలో కానీ ఉంటే
మోర్ డిఫరెన్స్గా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 ఉంది 10 ఉంది, మీరు ఎప్పుడు కూడా 2 టైమ్సే తీసుకోండి. 3 2 6 అంటే 6 కంటే ఎక్కువ ఉంది. ఈ ఒక్క నెంబర్ చూసే డిసైడ్ కాకండి, మిగతా నెంబర్స్ కూడా చూసి మనం కన్క్లూజన్ రావాలి. 10 2 20 ఇక్కడ 31 ఉంది, అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఛాన్సెస్ ఏముంటాయంటే మోర్ డిఫరెన్స్ అని చెప్పవచ్చు. మోర్ డిఫరెన్స్ కాబట్టి ఏమవుతుంది, మనకి ఛాన్సెస్ ఏముంటాయి జనరల్గా, మల్టిప్లికేషన్స్లోనే ఛాన్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్లో ఛాన్స్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే మీకు ఇమీడియట్ తెలిసిపోయింది మనం మల్టిప్లై చేస్తే దాని ఆన్సర్ వస్తుంది అని. మరి ఎన్ని టైమ్స్ తెలుస్తుంది అంటే ఇక్కడ కంపేర్ టు ప్రీవియస్ నెంబర్ నెక్స్ట్ నెంబరు ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోండి, అప్రాక్సిమేట్ చూసుకోండి. ఇక్కడ 3కి 10 ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్. 10కి 31 ఎన్ని టైమ్స్ ఉంది, 10 31 ఎన్ని టైమ్స్ ఉంటుంది, 3 టైమ్స్. అలాగే 31 94 ఎన్ని టైమ్స్ వస్తుంది, 3 టైమ్స్. అంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనము ఇంటూ 3 చేస్తే 100% ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 3 చేస్తే మనకి 9 వస్తుంది, కనుక 10 ఇచ్చారు. అంటే మనము ఏం చేస్తే 10 వస్తుంది, ప్లస్ 1 యాడ్ చేస్తే 10 వస్తుంది, అవునా? రైట్. నెక్స్ట్ అలాగే 10 ఇంటూ 3 30, ప్లస్ 1 చేస్తే 31 వస్తుంది. ఎస్, క్లియర్. 31 ఇంటూ 3 93, ప్లస్ 1 94. సో ఇప్పుడు జస్ట్ సేమ్ అదే అప్లై చేయండి, ఇక్కడ ఇంటూ 3 ప్లస్ 1 చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 3 ఇంటూ 3 9, 9 ప్లస్ 1 10. 10 అంటే ఎన్ డిజిట్ 0 ఉండాలి, ఇక్కడ 0 3లో లేదు, ఈ 2 కానీ ఏదో కావచ్చు. ఓకే, రైట్. అంటే సమ్ టైమ్స్ మనకి 0 ఒకటే ఆప్షన్లో ఉందనుకోండి, మొత్తం మల్టిప్లై చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 3 ఇంటూ 3 ఎంత 9, 3 8 24, 2 క్యారీ 6 ప్లస్ 2 8, 8 49 ప్లస్ 1 ఎంత 8. క్లియర్, రైట్. ఇలా ఎనలైజ్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ 5 16 65 326 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఫస్ట్ మీరు క్వశ్చన్ చూడగానే అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా, ఎస్. తర్వాత ఏం కన్ఫర్మ్ చేసుకోవాలి, మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా, స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఎలా తెలుస్తుంది, కంపేర్ టు ప్రీవియస్ నెంబర్ నెక్స్ట్ నెంబరు 2 టైమ్స్ కానీ ఎక్కువ కానీ ఉంటే మోర్ డిఫరెన్స్ అని చెప్పవచ్చు. 5 ఇంటూ 2 10, కానీ 16 ఉంది. ఇంకోటి చూద్దాం, 6 ఇంటూ 2 32, కానీ ఇక్కడ 65 ఉంది. అంటే మోర్ డిఫరెన్స్ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. మోర్ డిఫరెన్స్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత జస్ట్ సింపుల్గా మీరు ఆ కంపేర్ టు ప్రీవియస్ నెంబరు నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోండి. 5 16 ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. ఓకే, 3 టైమ్స్. 16 65 ఎన్ని టైమ్స్ ఉంది, 4 టైమ్స్. సో అంటే మీకు లాజిక్ తెలిసిపోయింది, ఇంటూ 3 ఇంటూ 4 ఖచ్చితంగా ఇది ఇంటూ 5 వస్తుందని. ఓకే, రైట్. 5 ఇంటూ 3 15, కానీ ఇక్కడ 16 ఇచ్చారు, అంటే ప్లస్ 1 యాడ్ చేస్తే 16 వస్తుంది. క్లియర్. 5 ఇంటూ 3 ప్లస్ 1 16. సిమిలర్లీ 16 ఇంటూ 4 64 ప్లస్ 1 చేస్తే 65 వస్తుంది. క్లియర్. నా ఇప్పుడు ఏం చేయాలి మనం, 326 ఇంటూ 6 ప్లస్ 1 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 6 ఇంటూ 6 36, అంటే ఎన్ డిజిట్ 6 వస్తుంది, ప్లస్ 1 యాడ్ చేస్తే ఎన్ డిజిట్ 7 వస్తుంది. ఈ ఆప్షన్లో ఉంది, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, కానీ నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కదా. సో నన్ ఆఫ్ దీస్ అనేది చాలా డేంజరస్ అని చెప్పచ్చు, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా చేయాల్సింది మనం ఆన్సర్. జనరల్గా మనకి బ్యాంక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ కూడా ఇస్తుంటారు. సో నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా చేయండి, అదర్వైజ్ మీరు నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ లేదనుకోండి, ఇక్కడ యూనిట్ డిజిట్ 7 ఇందులోనే ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయండి. అంటే కొన్ని సెకండ్స్ మనం సేవ్ చేసినట్టే కదా, రైట్. నౌ ఇక్కడ 6 36 కదా, 36 3 క్యారీ, 6 2 12 3 15, 1 క్యారీ 15 ప్లస్ 1 6 18 ప్లస్ 1 19, 1956 ప్లస్ 1 1957. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 20 29 4 53 -28 చూడండి, మనం క్వశ్చన్ చూడగానే ఏం చెప్పాను, ఇంక్రీజింగ్ అల్లో డిక్రీజింగ్ అల్లో, ఫస్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది చూడండి, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయింది, -28 వెళ్ళిపోయింది. జనరల్గా ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్లో ఉంటుంది ఆర్ డిఫరెన్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ఒక నెంబర్ స్కిప్ చేసి ఇంకో నెంబరు ఇలా ఈ నెంబర్స్కి లాజిక్ చూసుకోవాలి, లేదా డిఫరెన్స్లో కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం ఆల్టర్నేట్ చూస్తే 24 28, అంటే ఒక లాజిక్ మనకు ఫామ్ కావట్లేదు. సో అలా ఆల్టర్నేటివ్ లాజిక్ ఫామ్ కాకపోతే మళ్ళీ మనం ఎలా చూడాలంటే డిఫరెన్స్లోనే చూసుకోవాలి.
డిఫరెన్స్ అంటే ఎంత చూడండి, 20కి 29 డిఫరెన్స్ ఎంత, 9 ప్లస్ 9, ఓకే. 29కి 4 డిఫరెన్స్ ఎంత, డిక్రీజ్ అయింది. ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది, -25. ఈ రెండు నెంబర్స్ని చూస్తే ఎప్పుడైతే ఇలా డిఫరెన్స్లో మనకు నెంబర్ చూసినప్పుడు ఆ నెంబర్స్లో ఒక లాజిక్ ఫామ్ అవుతుంది. ఈ నెంబర్స్ ఏంటి అవి మీకు చూడగానే తెలిసిపోతుంది, ఇది 3² అని, ఇది 5² అని. అంటే అది స్క్వేర్స్లోనే లాజిక్ ఉండడానికి అవకాశం ఉందని ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం 4కి 53 డిఫరెన్స్ ఎంత అంటే +49. సో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది, ఇది ప్లస్ మైనస్ ప్లస్. కానీ మీరు ఆ నెంబర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్స్లో ఉంది చూడండి, 3² 5² 7² నెక్స్ట్ ఎంత రావాలి, నెక్స్ట్ ఎంత రావాలి మనకి 3 5 7, నెక్స్ట్ ఎంత రావాలి 9² అంటే ఆడ్ నెంబర్స్లో వస్తుంది అవునా. 9² ఎంత అంటే మనకి -81 రావాలి. సో 53 - 81 చేస్తే ఎంత వచ్చింది, 28 వస్తుంది అవునా, రైట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎక్కడ మిస్ అయింది, నెక్స్ట్ 28 తర్వాత, -28 తర్వాత రావాలి. అంటే మనకి 9 తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి, ఆడ్ నెంబర్ 11. 11² ఎంత, 121. సో 121 ప్లస్ రావాలి, ఓకే. సో -28 + 121 అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది, మనకి 21 అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 93. సో ఆన్సర్ క్లియర్. సో ఇక్కడ -28 తర్వాత నెంబర్ మిస్ అయినప్పుడు +121 యాడ్ చేయాలి. -28కి 121 యాడ్ చేస్తే డిఫరెన్స్ ఎంత, మనకి ఆన్సర్ ఎంత, 93. క్లియర్. ఇలా ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు, డిక్రీజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ డిఫరెన్స్తో చూసుకోండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి స్మాల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయిందని తెలిసిపోతుంది. ఎలా, 10 12 15 20 27 38, ఇలా స్మాల్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది, ఇంతకుముందు చెప్పాను 10 × 2 = 20, కానీ 12 ఉంది చాలా తగ్గిపోయింది, 2 times కంటే తగ్గింది. 12 × 2 = 24 చాలా తగ్గింది. అంటే 2 times కంటే తక్కువ ఉంటే జనరల్గా డిఫరెన్స్తో చూసుకోండి, ఓకే. సో డిఫరెన్స్ ఎంత, ఇక 10కి 12 డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 2. 12కి 15 డిఫరెన్స్ ఎంత, 3. 15కి 20 డిఫరెన్స్ ఎంత, 5. నెక్స్ట్ డిఫరెన్స్ 7. సో నెక్స్ట్ డిఫరెన్స్ 27 38 కదా, సో 11. సో నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి. సో ఈ డిఫరెన్స్లో మీకు ఒక లాజిక్ ఫామ్ చూడండి, 2 3 5 7 11. అవి ఏంటి, అవి అవి మీకు చూడగానే తెలిసిపోతుంది, అవి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అని. అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2తోనే కదా, 2 3 5 7 11. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి, 13. సో +13 చేయండి, ఆన్సర్ వస్తుంది, ఓకే. 38 + 13 ఎంత వస్తుంది, 40 51. సో ఆన్సర్ ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 12 13 40 165 508 క్వశ్చన్ మార్క్, ఓకే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అంటే ఆ క్వశ్చన్ చూడగానే మనం ఎలా థింక్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్, అంటే అదర్వైజ్ మీకు చాలా టైం టేకెన్, కన్ఫ్యూజ్ అవుతారు, ఫస్ట్ యాడిషన్ చేస్తారు, మల్టిప్లై చేస్తారు, డిఫరెన్స్ తీసుకుంటారు. సో మీకు తెలియకుండానే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకే చాలా కేర్ఫుల్గా వినండి ఈ కాన్సెప్ట్. సో నేను ఎలా చేస్తున్నాను, ఎలా థింక్ చేస్తున్నాను, అది మీరు ప్రాక్టీస్లో అప్లై చేస్తున్నాండి, ఖచ్చితంగా మీకు అప్పుడు మంచి కమాండ్ వస్తుంది. ఎగ్జామ్లో ఎలా వచ్చినా మనం క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతాం, ఓకేనా, రైట్. సో నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా చూసుకొని చెప్పాను, ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది, క్లియర్. మోర్ డిఫరెన్స్ ఆ స్మాల్ డిఫరెన్స్ అంటే చూడండి, 12 × 24 అంటే చాలా తగ్గింది 24 కంటే, 13 × 26 కానీ పెరిగింది, మళ్ళీ 42 × 80 మళ్ళీ పెరిగింది, ఓకే. సో 160 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, ఫస్ట్ మాత్రమే డిక్రీజ్ అయింది, తర్వాత అంటే 2 times కంటే తక్కువ ఉంది, తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంది. అయితే ఛాన్సెస్ ఏముంటాయంటే మల్టిప్లికేషన్స్లోనే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే, ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను, కానీ 100% ఉంటుందని కాదు, అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, ఒకసారి మనం కన్ఫర్మేషన్ అయిపోయింది అంటే క్వశ్చన్ చూడగానే మనం అది మల్టిప్లికేషన్లో ఉంటుందని ఒక ఐడియా వచ్చేసింది, తర్వాత ఏం చేద్దాం, నెంబర్ ఆఫ్ టైమ్ చూసుకోవాలి. 12కి 30కి ఎన్ని టైమ్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 12 13లో ఎన్ని టైమ్స్ ఉంటుంది, 1 time. 13 40లో ఎన్ని టైమ్స్ ఉందంటే 3 times, ఓకే. ఇది 1 time ఉంది, ఇది 3 times ఉంది. ఇది చూడండి 4 times, 40 160 అనుకోండి, అప్రాక్సిమేట్లీ 4 times అంటే ఒక సిరీస్ ఫామ్ కాలేదు చూడండి, ఇక్కడ 1 3 4 ఉంది అంటే ఒక సిరీస్ ఫామ్ కావట్లేదు. అలా ఎప్పుడైతే సిరీస్ ఫామ్ కాదు, ఒక సీక్వెన్స్ రాదో, అప్పుడు మనం ఏం చేయాలంటే అది మల్టిప్లికేషన్స్లో లేదు, మళ్ళీ డిఫరెన్స్లోనే ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నా మోర్ డిఫరెన్స్లో ఉన్నా జనరల్గా మనకి ఛాన్సెస్ మల్టిప్లికేషన్ ఉంటాయి,
కానీ ఇక్కడ సీక్వెన్స్ ఫామ్ కవర్ లేదు కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా ఏం చేయాలంటే మళ్ళీ డిఫరెన్స్లోనే చూసుకోవాలి. సో డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 1, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 13 to 40 డిఫరెన్స్ ఎంత మనకి 27. ఓకే 40 to 165 డిఫరెన్స్ ఎంత 125. ఇప్పుడు చూడండి, మీరు ఈ నెంబర్ చూడగానే మీకు ఇమీడియట్లీ స్ట్రైక్ అయిపోవాలి. ఏం స్ట్రైక్ అయింది ఇక్కడ, ఈ నెంబర్స్ ఏం లాగా కనిపిస్తున్నాయి మీకు తెలుసు, ఈ నెంబర్స్ అంటే క్యూబ్స్ కనిపిస్తున్నాయి, క్యూబ్స్లో కనిపిస్తున్నాయి 1 cube 3 cube 5 cube. అంటే లాజిక్ తెలిసిపోయింది, ఆ డిఫరెన్స్ నెంబర్స్లో క్యూబ్స్ ఇస్తున్నారు. ఓకే రైట్. సో మనకి 125, నెక్స్ట్ టైం వస్తుంది మనకి 1 cube 3 cube 5 cube, నెక్స్ట్ టైం వాళ్ళు 7 cube రావాలి, 7 cube ఎంత 343. నెక్స్ట్ టైం రావాలి మనకి 9 cube, అంటే ఆడ్ నెంబర్స్ 1 3 5 7, నెక్స్ట్ 9 cube ఎంత 729. యాడ్ చేస్తే ఈ నెంబర్కి మీకు ఆన్సర్ వస్తుంది. అంటే 508 to 729 యాడ్ చేయండి. 9 + 8 ఎంత, 9 + 8 ఎంత 17. 17 అంటే 7, ఎన్ డిజిట్ 7 రావాలి. ఏ ఆప్షన్లో ఉంది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఓకేనా రైట్. సో ఇన్ కేస్ ఒకే ఆప్షన్ ఉందనుకోండి మనం డైరెక్ట్గా ఆన్సర్ తీసుకుందాం. ఓకే రైట్. సో 9 + 8 = 17, 1 క్యారీ, 1 + 2 = 3, 3 సెకండ్ డిజిట్ 3 రావాలి, ఇందులో కూడా ఉంది. నెక్స్ట్ థర్డ్ డిజిట్ 7 + 5 = 12. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి 12 అంటే 1237. క్లియర్ రైట్. సో జనరల్గా ఏంటంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు మోర్ డిఫరెన్స్తో మనకి ఇంక్రీజ్ ఆర్డర్లో ఉంటే మల్టిప్లికేషన్స్ ఛాన్స్ ఉంటాయి జనరల్గా. కానీ ఇక్కడ స్క్వేర్స్ క్యూబ్స్ అలాంటి వాటిలో వచ్చినప్పుడు మనకి అక్కడ ఆ ఛాన్స్ లేకపోతే ఇలా థింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 06 24 60 120. ఓకే, జస్ట్ ఈ వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ చెప్పడానికి నాకు ట్రై చేయండి. ఓకేనా రైట్. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందా డిక్రీజింగ్ ఆర్డర్ చూసుకోండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందా, ఎస్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మీకు ఓ పాయింట్ డిస్కస్ చేశాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే మీరు చేయాల్సింది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందని కన్ఫర్మ్ చేసుకునే ముందు ఇంకొకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేంటంటే ఆ ఇచ్చిన నెంబర్స్ నియరర్ టు స్క్వేర్స్ వాల్యూస్కి దగ్గరలో ఉన్నాయా క్యూబ్ వాల్యూస్కి దగ్గరలో ఉన్నాయా చూసుకోండి, ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యూబ్స్ తెలుసు, 1 cube ఎంత 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125. ఇలా ఈ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ క్యూబ్స్ స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉంటారో మీకు క్వశ్చన్ చూడగానే తెలిసిపోతుంది ఈ ఇచ్చిన నెంబర్స్ ఈ క్యూబ్ వాల్యూస్కి దగ్గరలో ఉన్నాయి. చూడండి 6, 8, 24, 27, 60, 64, ఇలా ఎప్పుడైతే దగ్గరలో ఉంటాయో మీరు మళ్ళీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా మోర్ డిఫరెన్సా స్మాల్ డిఫరెన్సా ఏమీ చూడకండి. అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా అది క్యూబ్స్లోనే ఉంటుంది కాబట్టి క్యూబ్స్లోనే థింక్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు 1 cube 1 అయితే మరి 0 ఇచ్చారు, ఏం చేశారు 1 cube 1 అయితే 0 అంటే -1 చేశారు. 2 cube 8 అంటే 6 ఇచ్చారు, అంటే 6 అంటే మనం ఎలా తీసుకుంటాం 2 cube 8 -2 చేశారు. 3 cube 27 అయితే 24 ఇచ్చారు, అంటే 3 cube -3 ఇచ్చారు. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏ నెంబర్ని అయితే క్యూబ్ చేస్తున్నామో అదే నెంబర్ని మళ్ళీ మైనస్ చేస్తున్నారు. ఓకే సేమ్ 4 cube 64 - 4 60, 5 cube 125 - 5 120, నెక్స్ట్ 6 cube 216 - 6 210. సో ఆన్సర్ ఏమవుతుంది 210%. క్లియర్ రైట్. ఇలా మీరు స్క్వేర్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ క్వశ్చన్ చూడగానే మీరు డైరెక్ట్గా అలాగే అదే వేలో థింక్ చేయగలుగుతారు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 50, 200, 700, 2100, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మోర్ డిఫరెన్స్ స్మాల్ డిఫరెన్స్ అంటే మోర్ డిఫరెన్స్, ఎందుకంటే 50 × 200 కానీ 200 ఉంది, 200 × 400 కానీ 700 ఉంది, అంటే మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుంది. ఛాన్సెస్ ఏముంటాయి, మల్టిప్లికేషన్స్లో ఛాన్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది పాయింట్, ఇక్కడ జాగ్రత్త వినండి. ఒక్కసారి మీరు మల్టిప్లికేషన్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక కంపేర్ టు ప్రీవియస్ నెంబరు నెక్స్ట్ నెంబరు ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోండి, అప్రాక్సిమేట్లీ చూసుకోండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 50 ఉంది, 200 ఉంది, ఎన్ని టైమ్స్ ఉందంటే ఎగ్జాక్ట్లీ 4 times ఉంది. ఓకేనా రైట్. ఇక్కడ 200 ఉంది, 700 ఉంది, ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 700, 2100 ఉంది, అంటే ఎగ్జాక్ట్లీ 3 times ఉంది ఇక్కడ. ఓకే 7 × 3 = 21. ఇక్కడ చూడండి 4 times ఉంది, ఇక్కడ 3 times ఉంది, ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి 3.5 కదా ఉండాల్సింది, దట్స్ ఇట్. 200 × 3.5 చేస్తే 700 వస్తుందా, ఎస్.
సో లాజిక్ ఈజ్ క్లియర్ ఇంటూ 4 ఇంటూ 3.5 ఇంటూ 3 నెక్స్ట్ టైం రావాలి 0.5 డిక్రీస్ కావాలి ఓకే సో 3 తర్వాత 0.5 డిక్రీస్ కావాలి అంటే ఇంటూ 2.5 చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఎప్పుడైతే మనము 25తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయను డివైడ్ బై 4 చేయండి ఓకే డైరెక్ట్గా డివైడ్ బై 4 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 4 5 20 ఇంకా 10 ఉంది 4 2 8 ఇంకా 2 ఉంది 20 అంటే 4 5 20 ఓకే సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది సో ఆన్సర్ ఎంత అంటే 5 2 5 0 దట్స్ ఇట్ క్లియర్ రైట్ సో ఇలా మనము ఎనలైజ్ చేయగలిగితే ఎంత అడ్వాన్స్ క్వశ్చన్స్ అయినా డిఫికల్ట్ క్వశ్చన్స్ అయినా మ్యాక్సిమం కేసులో మీరు కొన్ని సెకండ్స్లోనే చేయగలుగుతారు బట్ మీరు చేయాల్సింది జస్ట్ క్లాస్ వింటే రాదు మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ 3 11 27 59 question mark 251 ఓకే రైట్ సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది మరి మోర్ డిఫరెన్స్ స్మాల్ డిఫరెన్స్ అని చూడండి ఇక్కడ 3 11లో అంటే 3 టైమ్స్ ఉంది 11 27లో 2 టైమ్స్ ఉంది మళ్ళీ 27 59లో మళ్ళీ 2 టైమ్స్ ఉంది చూడండి అంటే ఒక సీక్వెన్స్ రాలేదు అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అంటే మనము అదేవిధంగా మనం మల్టిప్లై చేసి ఆన్సర్ తీసుకురావచ్చు కానీ ఒక సీక్వెన్స్ రాకపోతే ఏం చేయాలి ఇమ్మీడియట్లీ మీరు రియలైజ్ కావాలి డిఫరెన్స్ ఇన్ నెంబర్స్లోనే ఉంటుంది అంటే మల్టిప్లికేషన్స్లో ఉండదు డిఫరెన్స్ ఇన్ నెంబర్స్లో ఉంటుందని తెలిసిపోతుంది డిఫరెన్స్ ఇన్ నెంబర్స్ అంటే ఏంటి ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి 3కి 11 డిఫరెన్స్ ఎంత 8 అలాగే 11కి 27 డిఫరెన్స్ ఎంత 27 11 డిఫరెన్స్ తీసుకుంటే మనకి 16 వస్తుంది ఓకే రైట్ 59కి 27 డిఫరెన్స్ ఎంత 32 ఓకే రైట్ ఇప్పుడు ఆ డిఫరెన్స్ నెంబర్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లాజిక్ ఫామ్ ఏం చూడండి 8 16 అంటే 8 డబల్ చేస్తే 16 వస్తుంది మనకి 16 డబల్ చేస్తే 32 వస్తుంది సో 32ని డబల్ చేసిన తర్వాత 64 డిఫరెన్స్ రావాలి ఓకేనా రైట్ అంటే 59కి 64 యాడ్ చేయండి 110 123 ఓకే రైట్ సో ఆన్సర్ ఏమవుతుంది 123 ఇప్పుడు ఈ నెక్స్ట్ టైం వస్తుంది మనకి 123కి 128 యాడ్ చేస్తే 251 రావాలి అంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి సమ్ టైమ్స్ మనకు రాకపోతే మీరు ఏదైతే ఈ లాజిక్ అప్లై చేసారో అది రాంగ్ అని అర్థం సో 128కి మనకి 123కి 128 అప్లై చేస్తే మనకి యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుందా ఎస్ 8 3 11 1 carry 3 2 5 1 1 2 కరెక్ట్ క్లియర్ అలా క్వశ్చన్ మార్క్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఉన్నప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే సమ్ టైమ్స్ చాలాసార్లు ఇక్కడ వరకు వస్తుంది బట్ లాస్ట్లో అదే లాజిక్ మనకు అప్లై చేస్తే రాకపోవచ్చు అప్పుడు మీరు ఆన్సర్ రాంగ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 4 3 4 7 question mark 38.5 ఇంతకుముందు ఈ క్వశ్చన్ ఇచ్చి వీడియో పాజ్ చేసి ట్రై చేయమని చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి ఎంతమంది ట్రై చేశారని రైట్ సో ఇప్పుడు మనం చూడగానే ఏం చేయాలి క్వశ్చన్ చూడగానే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా ఫస్ట్ డిక్రీజ్ అయింది చూడండి తర్వాత ఇంక్రీజ్ అయింది తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయింది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్లో డెసిమల్ పాయింట్లో ఉంచుడండి అంటే ఫస్ట్లో మాత్రమే డిక్రీజ్ అయింది మిగతావన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే మనం ఇంక్రీజ్ ఆర్డర్లో వెళ్తున్నాయని అనుకోవాలి అంటే ఫస్ట్ 2 నెంబర్ చూస్తే కన్క్లూజన్ రావద్దు రిమైనింగ్ నెంబర్స్ కూడా చూసుకోవాలి సో డెసిమల్ పాయింట్లు ఉంది కాబట్టి ఛాన్సెస్ ఏముంటాయంటే ఇవి కూడా మల్టిప్లికేషన్స్లోనే డెసిమల్స్లోనే ఛాన్స్ ఉంటుందని అర్థం అంటే మల్టిప్లికేషన్లోనే డెసిమల్స్లో ఛాన్స్ ఉంటుందంటే ఇక్కడ 4 ఉంది 3 ఉంది మనం ఏం చేస్తే 3కి రీచ్ అవుతాం అంటే 4ని ఇక్కడ 3 చూస్తే 4కి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వాల్యూ అంటే 4లో హాఫ్ ఎంత 2 అంటే 2కి దగ్గరలో ఉంది కాబట్టి హాఫ్ చేద్దాం అంటే 4 ఇంటూ 0.5 చేద్దాం 4 ఇంటూ 0.5 చేస్తే ఎంత వస్తుంది 2 కానీ ఇక్కడ 3 ఇచ్చారంటే +1 చేస్తే 3 వస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ 4 ఇచ్చారు 4 అంటే మనకి 3 ఇంటూ 1 3 ఇంటూ 1 3 +1 చేస్తే 4 వస్తుంది అంటే నౌ లాజిక్ ఈజ్ క్లియర్ ఇంటూ 0.5 + 1 ఇంటూ 1 + 1 నెక్స్ట్ ఏం రావాలో మీకు తెలుసు ఏమొస్తుంది 3 4 కదా నెక్స్ట్ 4 ఇంటూ ఏం చేయాలి ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 చేయాలి ఓకే రైట్ ఇంటూ 1.5 + 1 చేస్తే మీకు ఈ 7 వస్తుంది రైట్ 4 1 4 4 ఇంటూ 5 6 0.5 + 2 వస్తుంది కదా 4 + 2 6 + 1 7 ఎస్ నెక్స్ట్ ఏం రావాలి మనకి 7 ఇంటూ 1.5 తర్వాత ఏం చేస్తాం ఇంటూ 2 7 ఇంటూ 2 14 + 1 చేస్తే 15 వస్తుంది సో ఆన్సర్ 15 నెక్స్ట్ టైం రావాలి 15 ఇంటూ 2.5 చేసి +1 చేసి ఆన్సర్ వస్తుంది ఓకే రైట్
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9, 18, 32, 56, 95 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మోర్ డిఫరెన్స్ స్మాల్ డిఫరెన్స్ అంటే 9, 18 టూ టైమ్స్ ఉంది, ఓకే. బట్ 18 to 36 కానీ 32 అంటే డిక్రీజ్ అయిపోయింది మళ్ళీ. సో మళ్ళీ 32 to 64 మళ్ళీ డిక్రీజ్ అయింది. అంటే మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ కావట్లేదు. మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ కావట్లేదు అంటే డిఫరెన్స్ ఇన్ నెంబర్ చూసుకోవాలి, ఓకేనా. 9 కి 18 డిఫరెన్స్ ఎంత? 9 కి 8 డిఫరెన్స్ ఉందా? 9. అలాగే 18 కి 32 డిఫరెన్స్ ఎంత? 18 కి 32 కంటే 14, ఓకే, రైట్. అలాగే 32 కి 56 డిఫరెన్స్ ఎంత? 24, ఓకే, రైట్. నెక్స్ట్ 95 కి 56 డిఫరెన్స్ ఎంత? 95 కి 56 డిఫరెన్స్ ఎంత అంటే 60, 35, 39, ఓకే, రైట్. ఇప్పుడు ఈ నెంబర్స్ కనుక గమనిస్తే ఒక లాజిక్ రావాలి మీకు. చూద్దాం, 9 కి 14 డిఫరెన్స్ ఎంత? మళ్ళీ 5. 14 కి 24 డిఫరెన్స్ ఎంత? 10. 5 డిఫరెన్స్, 10 డిఫరెన్స. 24 కి 39 డిఫరెన్స్ ఎంత? 15. అంటే లాజిక్ ఇస్ క్లియర్. సో 5 డిఫరెన్స్, 10, 15. నెక్స్ట్ ఎంత రావాలి? 20 డిఫరెన్స్ రావాలి. అంటే 39 ప్లస్ 20 ఎంత? 59. అంటే 95 కి 59 యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, ఓకే, రైట్. 9 ప్లస్ 5 ఎంత? 14. 14 అంత ఎండ్ డిజిట్ ఏముంది? 4. ఎండ్ డిజిట్ ఏ ఆప్షన్ ఉంది? 4. 4th ఆప్షన్, దట్స్ ఇట్, ఓకే, రైట్. ఇలా మీరు నెంబర్ సిరీస్ సంబంధించినవి ఆ క్వశ్చన్ చూడగానే ఇలా ఎనలైజ్ చేస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి కమాండ్ వస్తుంది. ఎగ్జామ్లో 5 మార్క్స్ ఇది అసలు వదలొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తే అని తెలిసి కూడా వదిలేశారనుకోండి, ఖచ్చితంగా మీకు స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే మనకి యాప్టిట్యూడ్ సెక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఎస్బీఐ క్లర్క్స్లో నెంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, డేటా అనాలిసిస్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ 4 టాపిక్ నుంచి మనకి దాదాపుగా 20 to 25 questions ఖచ్చితంగా ఇస్తున్నారు. 25 questions అంటే అవుట్ ఆఫ్ 35 questionsలో ఈ 25 questions ఈ 4 టాపిక్స్ ఇస్తున్నారు కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి, సో దట్ మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు, ఓకేనా. బై, థ్యాంక్ యూ.